వేశాను. తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే సిరం పోసేసానండి. ఇవన్నీ పప్పులు ఆవాలు జీలకర్ర వేసేసాను. ఇక్కడ ఏదో నా వీడియోలో ఏదో ప్రాబ్లం వచ్చింది, అందుకని సంభవం నేను ఎక్కడ వచ్చింది. ఎనీవే ఇప్పుడు మొదలు పెడుతున్నాను చూడండి. తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇదిగో ఇవండి ఉల్లిపాయలు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నవి, పచ్చిమిరపకాయలు ఇవి వేసేసేద్దాం. ఇదిగో ఇది ఇదేమో కరివేపాకు, కరివేపాకు నాకు దొడ్లో వాటిలో ఫ్రెష్గా ఉంటుందండి నా గార్డెన్లో. ఓకే వేసేస్తాం. పచ్చిమిరపకాయలు వేసాను, ఉల్లిపాయలు వేసాను, దీంతో పాటు ఇదిగో కొంచెం జీడిపప్పు. అల్లం ముక్కలు ఓకే అన్నీ బాగా కష్టం కొంచెం బాగా కసేపు కదపాలి. ఉండండి ఉప్పు ఉప్పు వేస్తున్నాను ఫస్ట్ మెత్త పట్టానికి. కాసేపు దీన్ని ఒక 5 నిమిషాలు దాన్ని దోమనాడు దాన్ని వదిలిపెట్టేసేద్దాం మూత పెట్టి. ఓకే తర్వాత ఏం చేయాలో చూద్దాం. కాసేపు అప్పుడప్పుడు కలబెడుతూ ఉండాలంటే బాగా మెత్తబడే వరకు ఇంకొక 2 నిమిషాలు ఆగుదాం. ఇంకొంచసేపు మెత్తబడలేదు ఇంకా ఇంకొంచెం ఉల్లిపాయ ముక్కలు మెత్తబడే వరకు ఆగుదాం 1 నిమిషం. చూద్దాం ఒకసారి ఎంతవరకు వచ్చినాయో. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకొంచెంసేపు కొంచెం నూనెలో ఇలాగే ఫ్రై చేస్తే కొంచెం ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. లోపు పని చేద్దాం, పసుపేద్దాం. ఓకే పసుపేసి కొంచెం నెయ్యి కూడా వేస్తా. ఓకే నెయ్యి వేస్తే కొంచెం కుకింగ్ ప్రాసెస్ స్పీడప్ అవుతుంది. ఓకే అండి అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్న ఆలుగడ్డలు ఇవి కొంచెం క్రష్ చేసి పెట్టాను. ఇంతేనండి, వెరీ సింపుల్. అన్నీ కట్ చేసి పెట్టుకుని రాత్రిపూటే కట్ చేసి పెట్టుకుని ఉడకబెట్టిన ముక్కలు కూడా రాత్రిపూటే రెడీ చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే తెల్లవారి వేసుకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది అన్నమాట. రోటీ ఏముంది, 2 నిమిషాల్లో రోటీ అయిపోతుంది, పెద్ద విషయం ఏం కాదు. సో ఇది అన్నమాట కూర అయిపోయింది. చివరికి ఏం చేయాలి, ఇదిగో కొత్తిమీర కట్ చేసి పెట్టుకుంది కొత్తిమీర. దట్స్ ఇట్, ఇంతేనండి కూర. ఇది ఆలు కూర. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి మీకు. ఎంత ఇది ఉప్మా కూర అంటారు, చాలా బాగుంటుంది. అన్నంలో వేసుకుని తింటానికి బాగుంటుంది, రోటీలు కూడా బాగుంటుంది. అంతేనండి, వెరీ సింపుల్. చాలా ఇష్టంగా తింటారు అందరు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు. కారం కూడా ఏమి ఉండదు. సో ఐ థింక్
మీకు నచ్చింటుంది ఈ కూర, మీరు కూడా ట్రై చేయండి. బై అండి, సీ యూ, లవ్ యూ ఆల్, బై.